आत्मा ओंकार रेंडु रुजू चेयटा की आत्मलो पादालनी ओंकारलो मात्रलनी चेप्पाली वाट मध्य सामान्य धर्मालनी तेलियजेयाली अंदुलो जाग्रदावस्थलो विश्वुडिकी ओंकारलो प्रथम मात्र अकारानिकी साम्यं एमिटो सामान्य धर्मालेमिटो चेप्पुकुन्नाम अदि 9వ మంత్రంలో అలాగే ఆత్మ యొక్క రెండవ పాదం స్వప్నావస్థలో ఉన్నటువంటి తైజస్సుడికి ఓంకారంలో ఉన్నటువంటి రెండవ మాత్ర అయినటువంటి ఓకారానికి సామాన్య ధర్మాలు ఏమిటో చెప్పుకున్నాం అంటే విష్ణుడు ఆకారం ఒకటేనని తైజస్సుడు ఓకారం ఒకటేనని రెండు చెప్పుకున్నాం ఇప్పుడు ప్రాజ్ఞుడు మకారం ఒకటే అని చెప్పుకోవాలి ఈ ప్రాజ్ఞుడికి మకారానికి ఉన్నటువంటి సామాన్య ధర్మాలు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సామాన్య ధర్మాలు ఏంటో 11వ మంత్రంలో చెప్తున్నారు 11వ మంత్రాన్ని చూడండి సుషుప్త స్థాన ప్రాజ్ఞః సుషుప్తి స్థానంగా కలిగినటువంటి ప్రాజ్ఞుడు మకారః తృతీయ మాత్ర ఓంకారంలో ఉన్నటువంటి తృతీయ మాత్ర మకారం ఆ ప్రాజ్ఞుడు ఈ మకారం ఈ రెండు కూడా ఒక్కటే ఎలా మితేహే పరిమితి వల్ల కారణాలు చెప్తున్నారు ఇక్కడ మితేహే పరిమితి వల్ల అపితేహే వా ఏకీభావం కావటం వల్ల ఒక్కటే ఏకీభావం ఒకే రకమైనటువంటి భావాన్ని కలిగి ఉండటం వల్ల ఏవం వేద ఎవరైతే ఇలా తెలుసుకుంటున్నారో అటువంటి వాడు ఇదం సర్వం ఈ సమస్తమైనటువంటి జగత్తుని ఫలశ్రుతి చెప్తున్నారు ఈ సమస్తమైనటువంటి జగత్తుని కూడా మినోతి హవై యథార్థంగా తెలుసుకుంటాడు అంటే ఈ జగత్తుని గురించి అంటే జగత్ అనేటువంటి భ్రమలో సాధారణంగా అందరూ ఉంటారు కానీ అతను మాత్రమే ఈ జగత్తుని యథార్థంగా తెలుసుకుంటాడు ఎవరు ఈ ప్రాజ్ఞుడు ఈ మకారం రెండు ఒక్కటే అని ఎవరైతే తెలుసుకున్నారో అటువంటి వాడు ఈ సమస్త జగత్తుని కూడా యథార్థంగా తెలుసుకుంటాడు ఇంకా అపీతిశ్చ భవతి జగత్తుకి కారణం పరమాత్మేని తెలుసుకొని పరమాత్మ అవుతాడు రెండు కూడా ఒకే రకమైనటి జగత్తుకి కారణాన్ని తెలుసుకుంటాడు ఆ జగత్తుకి కారణమైనటువంటి పరమాత్మే అవుతాడు ఈ రకంగా రెండు రకాలైనటువంటి ప్రయోజనాలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి సుషుప్తిలో ఉన్నటువంటి ప్రాజ్ఞుడు పరిమితి వల్ల ఇక్కడ మితే అంటే పరిమితి అనే అర్థం ఉంది కొలత అనేటువంటి అర్థం కూడా ఉంది అందుకని పరిమితి వల్ల లేదా కొలతల వల్ల ఏకీభావం వల్ల ఓంకారంలో ఉన్నటువంటి మకారమే అవుతున్నాడు ఎవరు ఎలా తెలుసుకుంటారో అదిగో అటువంటి వాడు ఈ జగత్తునంతటిని కూడా యథార్థంగా తెలుసుకుంటాడు ఈ జగత్తు అంటే ఏమిటో యథార్థమైనటువంటి తత్వాన్ని తెలుసుకుంటాడు జగత్తుకు కారణమైనటువంటి పరమాత్మే అవుతాడు ఇప్పుడు 5వ మంత్రంలో చెప్పినటువంటిది ప్రాజ్ఞుడు 3, 4, 5 మంత్రాల్లో విశ్వతేజస్ ప్రాజ్ఞుడు చెప్పారు అక్కడ ప్రాజ్ఞుడి గురించి చెప్పారు ఒకసారి ఆ ప్రాజ్ఞుడిని చెప్పినటువంటిది ఏమిటో మనం గుర్తుకు తెచ్చుకుంటే ఏం చెప్పారు అక్కడ 3వ మంత్రంలో జాగ్రత్త అవస్థలో బాహ్య ప్రపంచ అనుభవాలు పొందేటువంటి వాడు విష్ణుడని స్వప్నావస్థలో అంతఃప్రజ్ఞ కలిగినటువంటి వాడు తైజస్సుడని అలాగే గాఢ నిద్రలో ఏమీ తెలియకుండా ఉండేవాడు ప్రాజ్ఞుడని అక్కడ చెప్పారు ఏమీ తెలియకుండా ఉంటాడు ఏ కోరికలు లేకుండా ఉంటాడు ఏ ప్రపంచమూ లేకుండా ఉంటుంది జాగ్రత్త స్వప్న ప్రపంచాలు ఏవి కూడా అక్కడ లేవు ఎప్పుడు కూడా అజ్ఞానంలో ఉంటాడు అలా ఉండేటువంటి వాడే ప్రాజ్ఞుడు అని అక్కడ తెలుసుకున్నాం ఇప్పుడు సుషుప్త అవస్థలో కారణ శరీరాన్ని అభిమానించుకుని ఉన్నటువంటి ఈ ప్రాజ్ఞుడికి ఓంకారంలో 3వ మాత్ర అయినటువంటి మకారానికి
ఏకత్వాన్ని ఈ మంత్రం తెలియజేస్తా ఉంది. 11వ మంత్రం అంటే ఆత్మ యొక్క 3వ పాదం, ఓంకారంలో ఉన్నటువంటి 3వ మాత్ర, ఈ రెండు కూడా ఒక్కటే అని చెప్పేందుకు సామాన్య ధర్మాలను రెండింటిని చెప్తున్నారు ఇక్కడ. ఏమిటా సామాన్య ధర్మాలు అంటే, ఒకటి మితే, రెండోది అపితేహవా అని. మితే అంటే పరిమితి, పరిమితం. ఏమిటి పరిమితం? జాగ్రత్తలాగా స్థూల ప్రపంచ విషయాలు లేవు, స్వప్నంలోలాగా సూక్ష్మ ప్రపంచ విషయాలు లేవు, జాగ్రత్తలోలాగా కోరికలు లేవు, జాగ్రత్తలోలాగా బాహ్య ప్రపంచం లేదు, స్వప్నంలోలాగా అంతర్ ప్రపంచం కూడా లేదు, ఊహలు లేవు, కల్పిత ప్రపంచం లేదు. అంటే నిద్రలో అంతా కూడా పరిమితం. మరి ఏమంటే చెప్పింది చెప్పినట్టు మనం ఒప్పుకోవాలనా? నిద్రలో ఏమీ లేవు, పరిమితం అని అంటున్నారు కదా. ఏమీ లేకపోతే ఏమీ లేదనాలి కానీ పరిమితం అంటారు ఏమిటి? ఇక్కడ మితే పరిమితం అని అంటున్నారు. ఏ వ్యవహారం లేదు, ఏ వ్యవహారం లేదు కాబట్టి ఏ వ్యవహారం లేదని చెప్పాలి కానీ పరిమితం అని చెప్పటం ఏంది? పరిమితం అంటే ఏంది? ఎక్కువగా లేదు, తక్కువగా ఉందని అర్థమా? అంటే ఏదో కొద్దిగా ఉందేనా? పరిమితం అంటే అదే అర్థం. అంటే నిజంగా ఉంది. ఏముంది? ఇప్పుడు జాగ్రత్తగా మనం కనుక ఒక ఉదాహరణ కనుక చూస్తే మనకు అర్థమవుతుంది. ద్వాపర యుగంలో, ఆ యుగాంతంలో మహాభారత యుద్ధం జరిగింది కురుక్షేత్రంలో. పాండవులు 7 అక్షౌహిణులు, కౌరవులు 11 అక్షౌహిణులు కలిసి యుద్ధభూమిలోకి ప్రవేశించారు. ప్రతిరోజు కూడా సూర్యోదయం ప్రారంభం కావడంతో యుద్ధం ప్రారంభిస్తారు. సూర్యాస్తమయమైనటువంటి సమయంలో యుద్ధాన్ని ఆపేస్తారు. అయితే యుద్ధాన్ని ఆపడానికి ఏమిటనంటే, రెండు పక్షాలకి గౌరవనీయుడైనటువంటి వాడు భీష్ముడు కనుక ఆయన ఎప్పుడైతే శంఖాన్ని వస్తాడో అప్పుడు యుద్ధాన్ని ఆపేస్తారు. ఆయన శంఖాన్ని పొద్దున పూట వదిలినప్పుడేమో యుద్ధం ప్రారంభమవుద్ది, సాయంత్రం పూటేమో ఆయన శంఖం ఆపినప్పుడేమో యుద్ధం పరిసమాప్తం అయిపోద్ది. యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళ శిబిరాల్లోకి వెళ్ళిపోతారు. మరి ఆనాటి యుద్ధాన్ని గురించి ఆ శిబిరాల్లో చర్చలు జరుపుతారు. ఈరోజు యుద్ధం ఎట్లా జరిగింది, ఎవరెవరు చక్కగా బాగా యుద్ధం చేశారు, ఎవరెవరు అంతగా పట్టి పట్టినట్టుగా ఉన్నారు, ఇవాళ మన సైనికుల యొక్క వ్యూహాలు ఏమిటి, శత్రుపక్షం యొక్క వ్యూహాలు ఏమిటి, దీని కారణంగా మనం ఎందుకు దెబ్బతిన్నాం ఈరోజు, లేదా విజయాన్ని సాధిస్తే ఎందుకు విజయాన్ని సాధించాం. కాబట్టి ఇది అంతా కూడా ఒకసారి సింహావలోకనం చేసుకొని మరుసటి రోజు ఆ యుద్ధం ఎట్లా చేయాలనేటువంటి దాని గురించినటువంటి వ్యూహాన్ని రచించుకుంటూ ఉంటారు. కాబట్టి యుద్ధం అయితే ఆగిపోయింది కానీ సమాలోచనలు మాత్రం జరుగుతూ ఉంటాయి శిబిరాల్లో. అప్పుడు ఏం చేస్తారంటే, ఆహా రైట్, రేపు ఇదిగో ఇట్లా మనం చేసినట్లయితే అదిగో శత్రుపక్షాన్ని దెబ్బ కొట్టగలుగుతాం అని ఒక రకమైనటువంటి ఆలోచనలు చేసి కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత ఎవరి శిబిరాలకు వెళ్ళి వాళ్ళు హాయిగా నిద్రపోతారు. తెల్లవారి పొద్దున్నే మంచి ఉత్సాహంతో, కొత్త శక్తితోటి నిద్రలేస్తారు. ఎందుకంటే గాఢ నిద్రపోయిన తర్వాత చక్కగా శక్తి వస్తుంది, అందుకని ఆ శక్తితోటి నిద్రలేస్తారు. అలా నిద్రలేచి ఇక యుద్ధాన్ని ప్రారంభిస్తారు అన్నమాట. అదేవిధంగా ఇక్కడ కూడా సుషిప్తిలో జాగ్రత్త అవస్థలోలాగా ఏ వ్యవహారాలు లేవు, స్వప్నావస్థలోలాగా మనోకల్పితమైనటువంటి ప్రపంచం కానీ అక్కడ వ్యవహారాలు కానీ ఏమీ లేవు. ఏమీ లేకపోయినా ఆ విషయాలు, ఆ విషయ వాసనలు, అక్కడ ఉన్నటువంటి అనుభవాలు అన్నీ కూడా ఘనీభవించి ఉన్నాయి. ఇక్కడ ఎట్టయితే యుద్ధం చేయకపోయినా యుద్ధానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు మాట్లాడుకుంటారో ఇక్కడ శిబిరాల్లో, అలాగనే అక్కడ కూడా సుషిప్తిలో జాగ్రత్త ప్రపంచము స్వప్న ప్రపంచం లేకపోయినా ఆ జాగ్రత్త ప్రపంచంలో స్వప్న ప్రపంచంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ వాసనలుగా ఘనీభవించి ఈ ప్రాజ్యంలో ఉంటాయి. అందుకని వ్యవహారం పూర్తిగా లేదంటానికి వీల్లేదు. ఆ డైరెక్ట్గా ప్రపంచాన్ని చూడటమో వ్యవహారాలు చేయటమో అనుభవాలు పొందటమో లేదు కానీ, కానీ ఆ అనుభవాలన్నీ కూడా ఇక్కడ ఏమున్నాయి, సూక్ష్మంగా ఉన్నాయి, ఘనీభవించి ఉన్నాయి. కాబట్టి దీన్ని పరిమితి అన్నారు. అసలు లేవా అంటే ఉన్నాయి. సరే ఉన్నాయా, అదే యుద్ధం మాత్రం లేదు, అందువల్ల ఏంటంటే దీన్ని పరిమితి అని చెబుతున్నది శృతి. కాబట్టి ఇక్కడ
ప్రాజ్ఞుడి వ్యవహారానికి వచ్చినప్పటికల్లా కూడా పరిమితి అనేటువంటి మాట రైట్ అయినటువంటి మాట. ఇక ఓంకారంలో ఉన్నటువంటి మూడవ మాత్ర మకారం ఉంది, మరి ఇది కూడా పరిమితే. ఎందుకని? ఆది కంఠ నుంచి పెద్దగా శబ్దం వస్తుంది. ఊ అనే పెదాలని సున్నాలాగా చుట్టి నోట్లో నుంచి శబ్దం వస్తుంది. మా అన్నప్పుడు రెండు పెదాలు కలిసిపోతాయి, ఒక్కోసారి ముక్కుతోటి శబ్దం వస్తుంది. కాబట్టి పెద్ద శబ్దం లేకుండా పరిమితమైనటువంటి శబ్దం వస్తుంది మకారంలో. కాబట్టి మకారంలో ఆ అని పెద్దగా అనక్కర్లా, ఊ అని ఆ నోట్లో నుంచి వచ్చేటువంటి శబ్దం అది లేదు, అని శబ్దం పెద్దగా రానట్టు ఏదో కొద్దిగా వస్తుంది. రెండు పెదాలు కలిపినప్పుడు అని వస్తుంది. అందుకని ఇది పరిమితి, శబ్దం ఎక్కువ కాదు, అసలు లేకుండా పోలేదు, పరిమితి అని. ఇక మితే అని అంటే ఇంకొక అర్థం ఉంది, అదేమిటంటే కొలత. ఏమిటండి కొలత? ఏమిటండి, పూర్వం బియ్యాన్ని షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత బస్తాలు తెచ్చుకొని ఆ బస్తా మొత్తం కూడా కుమ్మరిచ్చేసి మాణికతోటి కానీ సేరుతోటి కానీ తవ్వ తవ్వ అంటారు, లేకపోతే సేరు ఆ మాణికతోటి కొలుస్తారు ఎన్ని మాణికలు వచ్చినాయి అని చూసుకోవటం కోసం అని చెప్పి వాళ్ళు కరెక్ట్గా వేశారా లేకపోతే తక్కువ వేశారా అనుకోవటానికి మాణికలతోటి కొలుచుకుంటారు అన్నమాట. అలాగే ఇంకేమైనా వస్తువుల్ని కూడా చిన్న కొద్ది కొద్ది పరిమితి గలిగినవి అయితే గిద్దతోటి కొలుచుకుంటారు. అలా కొలుచుకోవటం అనేటువంటిది ఒక సాంప్రదాయం. ఆ కొలిచేటప్పుడు ఏం చేస్తారు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని ఆ రాశిలో నుంచి కొలిచి యువతలు మనకి ఏది కావాలో ఆ గిన్నెలోనో దేంట్లోనో అట్లా వేసుకుంటూ ఉంటారు అన్నమాట. దీన్ని కొలత అంటారు. అలాగే జాగ్రత్త స్వప్నాలు, జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ సుషుప్తిలో లీనమై ప్రజ్ఞాన ఘనమై ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా ఇక్కడ ఘనీభించి ఉంటున్నాయి. తిరిగి మేలుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ ప్రజ్ఞాన ఘనం నుంచి అంటే అక్కడ ప్రజ్ఞానం మొత్తం కూడా ఘనమైంది కదా, లేదా అనుభవాలన్నీ కూడా గడ్డగట్టుకుపోయినాయి కదా, అదిగో దాంట్లో నుంచి జాగ్రత్తలోకో స్వప్నంలోకో ఇదిగో వీటిని కాస్త కొలిచి పోసినట్టుగా అదిగో దాంట్లో నుంచి వస్తాయి. ఒకవేళ సుషుప్తి నుంచి మేలుకున్నాడు అనుకోండి జాగ్రత్తలోకి వస్తాడు, అప్పుడు జాగ్రత్తలో అనుభవాలన్నీ వస్తాయి. సుషుప్తిలో నుంచి స్వప్నానికి పోయాడు అనుకోండి అప్పుడు మళ్ళీ ఆ ముద్రలు కాస్త మళ్ళీ స్వప్న ప్రపంచంగా తయారవుతాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే అదిగో ఆ సుషుప్తిలోనే వస్తాయి. ఏమండి స్వప్నం ఎందుకు ఏమొస్తుంది మళ్ళీ, జాగ్రత్తలో ఉన్నటువంటి అనుభవాలు కదా స్వప్నంలోకి వచ్చిందంటే, జాగ్రత్తలో ఉన్నటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి స్వప్నంగా వచ్చి ఆ తర్వాత ఆ స్వప్నం అయిపోయి మనసు అలసిపోయిన తర్వాత గాఢ నిద్ర వచ్చింది. ఈ గాఢ నిద్ర వచ్చిన తర్వాత అక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి, ఆ వాసనలు ముద్రలు కొన్ని ఉన్నాయి ఇంకా ఆ ఉండేటప్పటికల్లా ఏమవుతుంది, గాఢ నిద్ర నుంచి మేలుకొని ఆ ముద్రలు కాస్త మళ్ళీ స్వప్నంగా వచ్చింది అక్కడ మిగిలినటువంటి. అందుకని ఎప్పుడైనా స్వప్నం రావచ్చు, ఎన్నిసార్లు అయినా స్వప్నం రావచ్చు, ఒక రోజులో ఎన్నిసార్లు అయినా స్వప్నం రావచ్చు, గాఢ నిద్ర ఎన్నిసార్లు అయినా పోవచ్చు, పగలు కూడా పోవచ్చు రాత్రి కూడా పోవచ్చు. ఒక్కొక్కడు పగలు కూడా పడుకొని హాయిగా గొరకలు పెట్టి నిద్రపోతూ ఉంటాడు. అందుకని ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఇలా కొలత అని అంటే అదిగో దాంట్లో నుంచి ఆ సుషుప్తిలో ఉన్నటువంటి ఆ ప్రజ్ఞాన ఘనమైనటువంటి దాంట్లో నుంచి అదిగో అలా జాగ్రత్తలోకి లేదా స్వప్నంలోకి అలా కొలత ప్రకారం వచ్చేస్తామండి. కొలత ప్రకారం అంటే అక్కడ ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఎంత రావాలనో అంత వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి సుషుప్తి అనేటువంటి రాశి నుంచి జాగ్రత్త అనేటువంటి దాంట్లోకి కానీ స్వప్నం అనేటువంటి దానిలో కానీ ఆ జ్ఞాపకాలన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇక ఓమును ఉచ్చరించేటప్పుడు, ఓమని ఉచ్చరించేటప్పుడు అకార ఉకారంలో అకార ఉకారాలు రెండు కూడా మకారంలో లీనమై అదృశ్య రూపంలో ఉంటాయి. అకారమేమో ఉకారంలో కలిసిపోద్ది, ఒక అకారం ఉకారం రెండు కలిపేమో మకారంలో కలిసిపోయి అక్కడ అదృశ్య రూపంలో ఉంటుంది. తిరిగి మళ్ళీ ఓంకారాన్ని ఉచ్చరించినప్పుడు ఈ అకారం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఆ ఓంకారం నుంచే వస్తుంది. ఆ ఓంకారం నుంచే మళ్ళీ అకారం ఉకారం మకారం మూడు కూడా వస్తూ ఉంటాయి. మళ్ళీ ఆ మాలో ఇవన్నీ ఉన్న తర్వాత అక్కడ నిశ్శబ్దం ఉంటుంది కదా, ఆ మాలో ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళీ అకారం ఉకారం వచ్చేస్తాడు. కాబట్టి ఆ రాశిలో నుంచి
ఆ మకార రాశిలో నుంచి, మకర రాశి కాదు మకారం అనేటువంటి రాశిలో నుంచి ఈ అకార ఉకారాలనేటువంటి శబ్దాలు మళ్ళీ వస్తూ ఉంటాయి. అందుకని మకారం కూడా ఒక కొలత. ఇక రెండవది అపీతేహి అపీతేవా అన్నారు. అంటే ఏకీభావం, విశ్వ తేజస్సులు ప్రాజ్ఞుడిలో విలీనమైపోతున్నారు. విశ్వ తేజస్సులు ప్రాజ్ఞుల్లో విలీనమై ఒక్కటైపోతున్నారు. అలాగే అకార ఉకారాలు విశుడు తేజస్సులు ఇద్దరికి ఎక్కడ ఉంటారు, మకారం ప్రాజ్ఞుల్లోకి వచ్చి ప్రాజ్ఞుల్లో దాక్కుంటున్నారు కాబట్టి అక్కడ ఒక్కటైపోతున్నారు. అలాగే ఇక్కడ అకార ఉకార మకారాల సంగతి కూడా అంతే, అకారమేమో ఉకారంలో, ఈ అకార ఉకారాలు రెండునేమో మకారంలో లీనమైపోయి ఒక్కటిగా ఉంటాయి. కాబట్టి అన్నింటిని తనలో కలుపుకునేది అక్కడ ప్రాజ్ఞుడు, ఇక్కడ మకారం. అన్నింటిని తనలో కలుపుకొని ఒక్కటైపోవటం అక్కడ అకార, అక్కడ ప్రాజ్ఞుడికి ఇక్కడ ఒక మకారానికి రెండింటికి కూడా సామాన్య ధర్మం. కాబట్టి ఈ ఏకీభూతమైపోయేటువంటి ప్రాజ్ఞుడు మకారం రెండు ఒక్కటే, రెండింటికి సామాన్య ధర్మాలు ఉన్నాయి. ఇది ఏకీభావం. ఏకీభావం అంటే ఒక్కటైపోవటం. ఏవం వేద, ఎవరైతే ఎలా తెలుసుకున్నారో ఆ తెలుసుకున్నటువంటి వాళ్ళకి ఫలితాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇదం సర్వం వినోతి హవై, ఈ జగత్తంతా కూడా యథార్థంగా తెలుస్తుంది. అపీతిశ్చ భవతి, ఈ జగత్తు కారణమైనటువంటి పరమాత్మ అవుతాడు. ప్రాజ్ఞుడు మకారం ఒక్కటే అని కనుక ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాళ్ళకి కలిగేటువంటి ఫలితాన్ని ఇదం సర్వం వినోతి హవై, ఈ జగత్తు యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటాడు. యథార్థ స్వరూపం ఏమిటి, జగత్తు యొక్క యథార్థ స్వరూపం పరమాత్మ. కాబట్టి జగత్తు యొక్క యథార్థ స్వరూపం పరమాత్మ అని తెలుసుకోవటం జరుగుతుంది. అంటే జగత్తుని ఉన్నది ఉన్నట్టుగా చూడగలుగుతాడు. ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడు చూడగలుగుతాడు, అజ్ఞానం తొలగితే. అక్కడ తాడును చూసి పామని అనుకో ఎప్పుడు అనుకున్నాడు, అంధకారంలో అనుకున్నాడు. అంధకారం తొలగితే ఉన్నది ఉన్నట్టుగా చూడగలుగుతాడు, అంటే తాడును తాడుగా చూడగలుగుతాడు. అలాగే మనం కూడా ఉన్నది ఉన్నట్టుగా మనం చూడాలి అని అంటే మన అజ్ఞానం అనేటువంటి అంధకారం పోతే ఉన్నది పరమాత్మే అని తెలుసుకోవటం జరిగింది. మొదటి మంత్రంలో ఏం చెప్పారు, ఓం ఇత్యేతత్ అక్షరమిదగం సర్వం అన్నారు. ఇదం సర్వం ఓం ఇతి ఏతత్ అక్షరం, ఇదం సర్వం ఈ జగత్తంతా కూడా ఓం అనేటువంటి ఈ అక్షరమే అన్నారు. అంటే ఈ జగత్తంతా కూడా ఓం అన్నారు. ఈ జగత్తు అంతా కూడా ఓం అని తెలుసుకోవటమే అంతిమ ఫలం. అదే మొట్టమొదటి మంత్రంలో మొట్టమొదటి పాదం. అసలు ఆ మంత్రంలో ఆ పాదం పెట్టడం ఏమిటంటే ఉపనిషత్తులోకి ప్రవేశించడానికి ఎవరైతే దాన్ని అర్థం చేసుకొని యువతలకు వస్తారో వాళ్ళు మాత్రమే ప్రవేశిస్తారు, లేకపోతే ప్రవేశం దొరకదు. మొట్టమొదటి చెప్పినటువంటి ఆ మంత్ర పాదం ఏదైతే ఉందో అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఇదిగం సర్వం ఓం, ఈ జగత్తంతా ఓం అని అంటున్నాడు. ఈ జగత్తంతా ఓం అనేటువంటి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా అనేటువంటి దానికి ఎంతో కొంత ఆ భావన కనుక ఉంటేనే ఇందులో ప్రవేశం, లేకపోతే లేదు. ఇప్పుడు ఈ మొత్తం కూడా ఓం అని అంటున్నారు, జగత్తంతా కూడా ఓం అని చెప్పారు కదా ఇక్కడ. ఇప్పుడు అది మనకి రుజువు కావాలి ఎవరికి, ఇదిగో ఈ రకమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడికి, ప్రాజ్ఞుడు మకారం ఒక్కటే అని తెలుసుకున్నటువంటి వాడికి. ఉపాసన అనేటువంటి దాన్ని మనం చెప్పుకున్నాం. పశుముద్దని గణపతిగా మనం భావించాం, అంటే పశుముద్దలో గణపతిని ఆరోపించాం, దాన్ని ఉపాసన అన్నారు. ఉపాసన అంటే ఓ భావాన్ని ప్రాక్టీస్ చేయటం, ఓ భావం ఏదైతే ఉందో దాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ ఓంకారం అనేటువంటిది, ఈ సర్వ జగత్తు ఓంకారమే అనేటువంటిది ఉపాసన కాదు. ఈ సర్వ జగత్తు ఓంకారమే అనేటువంటిది, జగత్తు మొత్తం కూడా ఓంకారమని మనం ఓంకారాన్ని ఇక్కడ ఆరోపించడం కాదు. అసలు జగత్తు ఓంకారమే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అక్కడ పశుముద్దని విఘ్నేశ్వరుడిగా మనం ఆరోపిస్తున్నాం, అంటే కాసేపు ఆ భావన చేస్తున్నాం దాంట్లో. మనకు అవసరం తీరిపోయిన తర్వాత దాన్ని పశుముద్ద అంటాం, తీసేసి కలిపేస్తాం దీంట్లో. అంటే అదేమో ఉపాసన, అంటే ఓ భావాన్ని అక్కడ ఆరోపిస్తున్నాం. మరి జగత్తులో కూడా పరమాత్మ భావాన్ని ఆరోపిస్తున్నావా? ఆరోపించడం కాదు ఇది.
ఇదేమిటిది? అసలు పరమాత్మే, జగత్తు పరమాత్మే. ఇది జగత్తుని అనుకోవటం మన అజ్ఞానం, పరమాత్మను తెలుసుకుంటే జ్ఞానం. కాబట్టి ఇక్కడ ఉపాసన కాదు, ఇక్కడ ఉంది ఊరికి అనుకోవటం కాదు, అది సర్వం, అది అదే, అది ఉన్నది అదే. అంటే ఇది ఉపాసన కన్నా మెట్టు పైన ఉన్నటువంటి మెట్టు. అయితే ఉపాసన చేసినా మంచిదే, ఎందుకంటే ఏమంటే ఉపాసన అంత తీసేసిందా అంటే కాదు, ఎందుకంటే చేయగా 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 ఉపాసన సత్యం ఏమిటో తెలుస్తుంది, ఉపాసన చేయగా చేయగా సత్యం ఏమిటో తెలుస్తుంది. అయితే ప్రాజ్ఞుడు మా ఈ రెండు కూడా ఒక్కటే అని తెలుసుకుంటే జగత్తుని జగత్తుగా కాకుండా జగత్తుని దాని యొక్క అసలు స్వరూపమైనటువంటి పరమాత్మగా తెలుసుకుంటాడు అని ఇక్కడ చెప్తున్నారు. దీని ఫలితం చెప్తున్నారు, ప్రాజ్ఞుడు మా ఈ రెండు కనుక ఒకటే కనుక అయితే ఈ జగత్తు యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటాడు, చూడగలుగుతాడు అని. కొండ అంటే ఇక్కడ పెట్టి అనుకోండి, కొండ అంటే ఆ ఎదురుగా ఉన్నదేనా కొండ అంటే కాదు, కొండ అంటే యథార్థంగా అది మట్టి. ఇక్కడ కూడా అంతే, ఉపాసన కాదు, కొండ అంటే యథార్థంగా అది మట్టి. కొండను తాకితే తెలుస్తుంది, తాకితే నీకేం తెలుస్తుంది? అది మట్టి అని తెలుస్తుంది. ఇప్పుడు సినిమాకు పోయారనుకోండి, ఓ సినిమాలో బ్రహ్మాండంగా రకరకాలైనటువంటి వ్యవహారాలు ఉంటాయి, మనుషులు కనపడతారు, నదులు కనపడతాయి, సముద్రాలు కనపడతాయి. ఏది కనపడ్డప్పుడైనా మీరు అక్కడ ఏలు పెట్టండి తెర మీద, ఏం తగులుద్ది మీకు? తెర తగులుద్ది. కానీ అక్కడ కనుక సముద్రం ఉంటే ఏమైనా ఏలు తడవుద్దా? లేదా అక్కడ కనుక ఏదైనా పెద్ద బ్రహ్మాండమైనటువంటి నిప్పు మంట కనుక లేస్తే నీ ఏలు పెడితే ఏమైనా కాలుద్దా? ఏం లేదు. ఎప్పుడైనా సరే అక్కడ తెరే తగులుద్ది. ఎందుకంటే అక్కడ యథార్థంగా ఉన్న తెర, పైపైన వచ్చింది పైపైన పోద్ది, యథార్థంగా ఉన్నది ఏమిటంటే అక్కడ తెర. అదే ప్రకారం ఇక్కడ కొండ ఉందనుకోండి, అక్కడ మనకి కనిపించేది ఆ కొండ ఆకారం కనిపించినా అక్కడ యథార్థం ఏమిటంటే అది మట్టి అని. కాబట్టి కొండను తాగితే మట్టి అనేది తెలుస్తుంది, కనుక అది కొండ మట్టి అని. అంటే మట్టి అనేటువంటిది యథార్థం, కొండను మట్టిగా తెలుసుకోవటం ఒక తెలివి, జగత్తుని పరమాత్మగా తెలుసుకోవటం కూడా తెలివి. కాబట్టి ఓ ఇతి ఏతత్ సర్వం, ఈ జగత్తంతా కూడా ఓం అని జగత్తు యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. అయితే అందరూ పొరపాటు పడేటువంటి విషయం ఉంటుంది. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే అదిగో రెండవ ఫలితం, ఫలశ్రుతిలో రెండవది చెప్పారు. మొదటిది ఏం చెప్పారు? ఈ జగత్తు యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటాడు అన్నారు. రెండవది ఏం చెప్పారు? యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవటమే కాదు ఆ స్వరూపంగా తాను ఉంటాడు, అంటే పరమాత్మగా తాను ఉంటాడు. ఇప్పుడు మనం జగత్తుని పరమాత్మ అనేటువంటిది మనం తెలుసుకున్నాం, బాగానే ఉంది. జగత్తుని పరమాత్మ అన్నాం కానీ మరి నేను కూడా పరమాత్మని అనేటువంటి భావన ఉందా? ఇప్పటికీ లేదు. అది ఎట్లా వస్తుంది అంటే ఈ ఓంకారోపాసన ద్వారా, ఈ ప్రాజ్ఞుడు మకారం ఒక్కటే తెలుసుకోవటం ద్వారా మనకి ఈ భావన ఎలా వస్తుంది, నేను పరమాత్మను అనే భావన ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు అందరూ కూడా ఈ లోకంలో పొరపాటు పడేటువంటి ఒక పెద్ద గొప్ప విషయం ఉంటుంది. అదేమిటంటే దేహం వేరు జగత్తు వేరు, దేహం వేరు జగత్తు వేరు. దేహమేమో నాకంటే వేరుగా ఉంది, జగత్తేమో నాకంటే వేరుగా ఉంది, దేహమేమో నేనే. కాబట్టి జగత్తు వేరుగా ఉంది అందుకని దాన్ని నేను సాక్షిగా చూస్తా, కానీ నే దేహం మాత్రం నేనే అనేటువంటి ఆ భావన ఉంది. ఈ భావన ఉన్నంతకాలం మానవుడు తరించడం జరగదు. ఈ దేహమే నేను అనేటువంటి భావన ఉన్నంతకాలం మానవుడు తరించలేడు. స్థూల జగత్తు దేహంతో సహా ఆకారం, సూక్ష్మ జగత్తు దేహంతో సహా ఉకారం, కారణ జగత్తు దేహంతో సహా మకారం. ఇక్కడ దేహంతో సహా అన్నామంటే మొదటిది స్థూల దేహం, రెండోది సూక్ష్మదేహం, మూడోది కారణ దేహం. కాబట్టి స్థూల జగత్తు స్థూల శరీరం, సూక్ష్మ జగత్తు సూక్ష్మ శరీరం, కారణ జగత్తు కారణ శరీరం, ఈ మొత్తం కూడా ఆకారం ఉకారం మకారం. జగత్తులో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవే దేహంలో ఉన్నాయి. జగత్తులో పంచభూతాలు ఉన్నాయి కదా, ఆ పంచభూతాలే ఈ దేహంలో కూడా ఉన్నాయి.
జగత్ లోని అంశాలని పంచభూ ఈ దేహంలో ఉన్న అంశాలని వేరు చేయడానికి వీల్లేదు. ప్రతిదీ ఇక్కడ ఉంది. మనం ఏమనుకుంటామంటే ఏమంటే భూమి ఇక్కడ ఉంది కానీ నా కళ్ళ ఎక్కడ ఉంది అనుకుంటాం. కళ్ళ భూమి లేకపోతే నువ్వు ఎక్కడైనా నడిచా? ఏమంటే కళ్ళ నీళ్ళు ఎక్కడున్నాయండి? కళ్ళ నీళ్ళు ఎందుకు లేవు? నువ్వు నదిలో సముద్రం దగ్గరికి కనుక పోతే, ఓ చెరువు దగ్గరికి కనుక పోతే అన్నీ నీళ్ళు కదూ. నువ్వు కళ్ళ కాళ్ళు కడుక్కుంటే నీళ్ళు కదూ. కళ్ళ నువ్వు స్నానం చేస్తే నీళ్ళు కదూ. కాబట్టి అక్కడ నీళ్ళు ఉన్నాయి. అగ్ని అగ్ని మాత్రం ఎందుకు లేదు? అక్కడ కూడా అన్ని అగ్నిలు ఉన్నాయి. మరి వాయువు అక్కడ కూడా గాలి కనుక రాకపోతే అప్ప అసలు గాలే వీచుకోలేదండి అని అనవు. కాబట్టి అక్కడ అంట ఒక్క వస్తుంది అసలు గాలే లేదు అని అంట. కాబట్టి ఆకాశం మరి నువ్వు అటు ఇటు తిరగాలంటే ఆకాశం ఉండాలిగా, అక్కడ ఉంది. అందువల్ల ఏమంటారంటే స్వప్నంలోనూ ఉంది, జగత్తులో జాగ్రత్తలోనూ ఉంది, అసలు ఈ దేహంలో ఉన్నది అదిగో బయట ఉంది. బయట ఉన్నటువంటివే లోపల ఉన్నాయి, లోపల ఉన్నటువంటివే బయట ఉన్నాయి. కాబట్టి జగత్తులో ఉన్నటువంటి పంచభూతాల నుంచి దేహంలో ఉన్నటువంటి పంచభూతాల్ని వేరు చేయడానికి వీలు లేదు. అందువల్ల జగత్తు దేహము రెండు ఒక్కటే. జగత్తు దేహం రెండు ఒక్కటే అయితే జగత్తు పరమాత్మ అయితే దేహం ఏమవుద్ది? జగత్తు పరమాత్మ రెండు ఒకటే అంటున్నాగా, ఇప్పుడు అనుకున్నాగా. కాబట్టి జగత్తు దేహం ఒక్కటే అయితే జగత్తు నువ్వు నీకు నువ్వు చూడటానికి సాక్షి, అలాగనే దేహం కూడా సాక్షిగా ఉంది, దేహానికి కూడా సాక్షిగా ఉంది. జగత్తుకి సాక్షిగా ఉన్నా దేహానికి సాక్షిగా ఉన్నా. కాబట్టి జగత్తు దేహం రెండు ఒకటి. సరే రైట్. జగత్తు దేహం రెండు ఒకటి అయితే జగత్తు పరమాత్మ అయితే దేహం ఏమవుద్ది? దేహం కూడా పరమాత్మ. కాబట్టి నేను పరమాత్మని అనేటువంటి భావన తప్పనిసరిగా కలగాలి. అయితే జగత్తు దేహం ఒక్కటేనా అనేటువంటి విషయాన్ని మనం ఇంకొంచెం విచారణ చేసి దాన్ని కరెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు స్వప్న దేహం స్వప్న జగత్తు ఒక్కటా కాదా అని అడిగాం. ఏమంటారు? స్వప్న జగత్తు స్వప్న దేహం ఒకటేనా కాదా? రైట్. ఒక్కటే. ఎందువల్ల? స్వప్న జగత్తును సృష్టించినటువంటి మనస్సే స్వప్న దేహాన్ని కూడా సృష్టించింది. స్వప్నంలో ఉన్నటువంటి జగత్తుని ఎవరు సృష్టించారు? మనస్సు సృష్టించింది. మరి స్వప్నంలో ఆ జగత్తును చూసేటువంటి స్వప్న పురుషుడిని ఎవరు సృష్టించారు? మనసే సృష్టించింది. కాబట్టి రెండు మనసు సృష్టించింది. కాబట్టి రెండు ఒకటే. రెండు మనసుల నుంచి బయటకు వచ్చి కొంతకాలం ఉండి ఆ తర్వాత రెండు కూడా ఒక్కసారి మనసులో కలిసిపోయినాయి. అందువల్ల రెండు ఒక్కటే. స్వప్న దేహం స్వప్న జగత్తు రెండు ఒక్కటే. రెండు కల్పించబడ్డాయే, రెండు మిథ్య. ఇప్పుడు మనం క్వశ్చన్ వేద్దాం. ఏమండి, స్వప్న దేహము స్వప్న జగత్తు రెండు ఒకటి అయితే జాగ్రత్తలో ఉన్న దేహము జాగ్రత్తలో ఉన్నటువంటి జగత్తు ఈ రెండు ఒకటి ఎందుకు గో? ఇది క్వశ్చన్, లాజిక్. స్వప్న దేహము స్వప్న జగత్తు ఒకటైతే మరి జాగ్రత్త దేహము జాగ్రత్త జగత్తు ఈ రెండు ఒకటి ఎందుకు కావు? ఈ రెండు ఒకటే అయినప్పటికీ కూడా జగత్తు నాకు బయట ఉంది అని అనుకుంటున్నాం. నాకు బయట ఉంది అని ఎందుకు అనుకుంటున్నావు అంటే నేను దేహాన్ని అనేటువంటి భ్రమ వల్ల. నేను దేహాన్ని అని అనుకోవటం వల్ల అదిగో జగత్తు బయట ఉంది అని అంటున్నాం. కాబట్టి నిజమైనటువంటి నేను ఎవరో తెలియనందువల్ల, నిజమైనటువంటి నేను ఎవరో తెలియనందువల్ల ఇదిగో ఈ ప్రకారంగా మనం ఈ జగత్తుని మనకంటే వేరుగా చూస్తున్నాం. కాబట్టి దేహమే నేను అనుకోవటం వల్ల ఈ దేహానికి బయట ఉన్నటువంటిది జగత్తు అని అంటున్నాం. ఇది తప్పు. దేహంతో సహా ఈ స్థూల జగత్తు అంతా కూడా ఒక్కటే. దేహంతో సహా ఈ స్థూల జగత్తు అంతా కూడా ఒక్కటే. అంటే జగత్తు ఓం అయితే ఈ మొత్తం కూడా ఓం. అంటే ఈ మొత్తం కూడా పరమాత్మ. కాబట్టి ఓంకారోపాసన చేసేటప్పుడు ఓం అని దీర్ఘంగా ఉచ్చరిస్తున్నప్పుడు అకారం ఉకారంలో ఈ అకార ఉకారాలు రెండు కూడా మకారంలో విలీనమవుతాయి. అలాగే జాగ్రత్తలో స్వప్నంలో స్వప్నం జాగ్రత్త రెండు కలిసి సుషుప్తిలో విలీనమవుతున్నాయి. అంటే విశ్వుడు తేజస్సుల్లో విశ్వ తేజస్సులు ఇద్దరు కూడా ప్రాజ్ఞుల్లో విలీనమైపోతున్నారు. ఓం సాగుతున్న కొద్దీ ఏం జరుగుద్ది? జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ ఓంకారోపాసన జరుగుతూ ఉంటే ఏమవుద్దనంటే దీన్ని బాగా ఓంకారాన్ని సాగదీసి సాగదీసి అంటే ఈ భావనతో ఏది ఈ విశ్వతేజస ప్రాజ్ఞుల యొక్క భావనతో మనం ఓంకార ఉపాసన చేస్తూ ఉంటే క్రమంగా స్థూలదేహ భావన బొద్ది, తర్వాత సూక్ష్మదేహాన్ని బొద్ది. అంటే క్రమంగా ఈ స్థూల సూక్ష్మ దేహ భావనలు పోతాయి. అంటే దేహమే నేననే భావన పోద్ది, ఆ తర్వాత మనస్సే నేననేటువంటి భావన పోద్ది.
రెండు పోయి చివరికి నిశ్శబ్దం ఉంది కాదు, ఆ నిశ్శబ్దంలో ఈ రెండు ఆగిపోయి కేవలంగా ఉండటం జరుగుతుంది. అదే మౌనం. మౌనం అంటే అది. మౌనంలో నోరు మూసుకోవటం కాదు, ఏ ఒక్క ఆలోచన రాకూడదు, అది మౌనం. అందుకనే మనం చెప్పాం మౌనం అని అంటే సైలెన్స్ ఆఫ్ సౌండ్ కాదు, సైలెన్స్ ఆఫ్ మైండ్. సౌండ్ చేయకుండా ఉండటం కాదు, సౌండ్ చేసినా పర్వాలేదు కానీ ఆలోచన లేకుండా ఉండాలి. పూర్తి మౌనం అని అంటే అది. అహంవృత్తి, నేను అనేటువంటి భావన, నేను అనేటువంటి భావన పూర్తిగా లైవ్ అయిపోవాలి, లేకుండా పోవాలి. ఏమంటే నేను అనేటువంటి భావన పోతే ఇంక ఈ భావనలను ఉంటేనే నేను అనేటువంటి భావన నుంచి అవన్నీ వచ్చింది. చెట్టు ఉంటేనే కాయలు వచ్చింది, చెట్టే కనుక పోతే ఇంకా కాయలు ఎక్కడ ఉంటాయి? అందువల్ల ఈ నేను అనేటువంటి భావన కనుక ఎప్పుడైతే పోయింది, దీన్ని అహం అని అన్నారు, వాటిని ఇదం అన్నారు. ఇదం భావంలో అహం భావన. మీరు రమణ మహర్షి యొక్క ఉపదేశాన్ని కనుక ఒకసారి జాగ్రత్తగా చూస్తే మళ్ళీ మీకు అర్థమైపోద్ది. ఇదం భావనలన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే అహంభావన ఉండబట్టి. చెట్టు ఎందుకు వస్తుందనంటే వేళ్ళు ఉండబట్టి. వేళ్ళను కనుక నడిపారేస్తే చెట్టు దానంతర దెబ్బతి. అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఏంటంటే ఈ అహంవృత్తి కనుక పోతే, ఈ నేను అనేటువంటి భావన కనుక పోతే ఇంకా ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉండవు. అదే నిజమైనటువంటి మౌనం. ఆ మౌనంలో ఉండటానికి ప్రయత్నించాలి. అదే నిశ్శబ్ద అనుభవం. ఇక్కడ ఓంకారంలో చెప్పేటువంటి నిశ్శబ్దం, ఈ మౌనం, ఈ రెండు కూడా ఒక్కటే. ఓం అనేటువంటిది, ఇప్పుడు ఓం యొక్క ప్రాధాన్యతను గురించి ఒక్కసారి చెప్తాను. ఇక దీంతో ఓముని గురించినటువంటి ఉపోద్ఘాతం అయిపోద్ది. ఓం అనేటువంటిది సమస్తమైనటువంటి మానవాళికి చెందినటువంటిది. దీంట్లో కులం కానీ, మతం కానీ, వర్గం కానీ, వర్ణం కానీ, లింగం కానీ, ఈ చిన్న పెద్ద అనేటువంటి భేదం కానీ, దేశాలు కానీ, ప్రాంతాలు కానీ, కాలాలు కానీ ఏమి లేవు. పూర్వకాలం, ఈ కాలం, భవిష్యత్ కాలం అనేటువంటి కాలాలు లేవు. ఈ దేశం, ఆ దేశం, ఆ దేశం అనేటువంటి దేశాలు లేవు. కాబట్టి ఇది సర్వకాల సర్వావస్థల్లో సర్వము మొత్తము అంతా కూడా, ఇదంతా కూడా మానవాళికి ఓం సమస్త మానవాళికి చెందింది. మానవాడికి అనండి, మిగిలిన వాళ్ళకి లేదంటే మిగిలిన తెలుసుకోలేదు. అందుకని మానవాడి సంగతి చెప్పాలి. తర్వాత అన్నింటినీ కూడా లయం చేసుకొని తాను కేవలంగా ఉండిపోయేది ఓం. అన్నింటినీ తనలోనే లయం చేసుకొని తాను కేవలంగా ఉండిపోయేటువంటిది ఓం. అన్ని దేశాలు, అన్ని ప్రాంతాలు, అన్ని మతాలు, అన్ని కులాలు, అందరు పురుషులు, స్త్రీలు అందరికీ వర్తించేటువంటిది ఓం. అందుకని విశ్వజనీనమైనటువంటి మంత్రం ఇది. విశ్వజనీనం ప్రపంచంలో చాలా ఎక్కువ మంది అనుసరిస్తున్నటువంటి మతాలు కొన్ని ఉన్నాయి. ఆ మతాల్లో ప్రధానమైనటువంటివి క్రైస్తవ మతం, ఇస్లాం. మరి అన్ని దేశాల్లో అంటే వాళ్ళకి సంబంధించినటువంటి దేశాలే కొన్ని ఉన్నాయి, అలాగే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి అన్ని దేశాల్లో, అన్ని మతాల్లో ఈ ఓంకారం అనేటువంటిది ప్రధానంగా ఉన్నది. పైగా ఇది హృదయ పరివర్తన కలిగించేటువంటిది. ఓంకారం, ఓంకారం అనేటువంటిది హృదయ పరివర్తన కలిగిస్తుంది. శ్రద్ధతో ఓం అనేటువంటి వాళ్ళు ఎన్నటికీ కూడా దీన్ని వదలలేరు. ఏదో షో కోసం ఓం ఓం అని 4 సార్లు అంటాం కాదు, దాని మీద శ్రద్ధతో భక్తితో ఆ ఓం అనేటువంటిది ఉచ్చారణ చేస్తామంటే ఎప్పటికి కూడా దాన్ని వదిలిపెట్టలే. సరే అండి, అందరికీ సంబంధించింది అన్నారు కదా, ఎలా? క్రిస్టియన్స్ ప్రేయర్ చేసిన తర్వాత యామెన్ అంటారు. క్రిస్టియన్స్ ప్రేయర్ చేసిన తర్వాత యామెన్ అంటారు. ఎక్కడి నుంచి వచ్చిందండి యామెన్ అంటే? ఓం అనేటువంటిది, ఇక్కడ ఓం అనేటువంటి శబ్దం అక్కడికి పోయిన తర్వాత యామెన్గా తిరిగి వచ్చింది. కారణం ఏమిటంటే ఓంకి ఏయుఎం అనేటువంటి స్పెల్లింగ్ కనుక ఆమ్ యామ్ యామెన్ అయిపోయింది. అంటే భారతదేశం నుంచి పిలక పెట్టుకొని పోయినటువంటి వాడు క్రాఫ్ట్తో తిరిగి వచ్చినట్టుగా, అలాగే పంచి కట్టుకొని పోయినటువంటి వాడు ప్యాంటు షర్ట్తో తిరిగి వచ్చినట్టుగా, ఇక్కడి నుంచి ఓం అనేటువంటిది పోయి యామెన్గా తిరిగి వచ్చింది. వాళ్ళు యామెన్ అన్న తర్వాత ఇంకా ఏం మాట్లాడరు, అసలు ఇక మౌనంగా ఉంటారు, అసలు ఏం ఒక్క మాట కూడా మాట్లాడరు. మనమేం చెప్పుకున్నాం, ఆవు మాతో కూడినటువంటి ఓంకారం అయిపోయిన తర్వాత నిశ్శబ్దంగా ఉండాలని చెప్పాం కదా, ఏం మాట్లాడుకోకూడదని. కానీ అక్కడ కూడా ఈ యామెన్ అన్న తర్వాత, వాళ్ళు ప్రార్థన తర్వాత యామెన్ అంటారు, యామెన్ అన్న తర్వాత ఇక అసలు వాళ్ళు ఒక్క మాట కూడా ఇక మాట్లాడరు.
అంత నిశ్శబ్దం. మనకు కూడా ఆత్మ సంస్థం మనకృత్వ నకించినపి చింతయత్ర ఆరాధ్యాయులు చెప్పుకున్నాం. ఆత్మ సంస్థం మనకృత్వ ఆత్మలోని మనస్సును పూర్తిగా నిలిపిన తర్వాత నకించినపి చింతయత్ కొంచెం కూడా ఏమి చింతించాల్సినటువంటి పని లేదు అని. కాబట్టి ఇది క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి, వాళ్ళ మతానికి సంబంధించినటువంటి. ఇక ముస్లిముల నమాజ్ తర్వాత ఆమిన్ అని అంటారు వాళ్ళు. అప్పుడు కూడా వాళ్ళు కూడా ఆ తర్వాత నిశ్శబ్దంగానే ఉంటారు. అసలు సాధారణంగా ముస్లింలంతా కూడా నిరాకార నిర్గుణ ఉపాసన. వాళ్ళు నమాజ్ చేస్తారంటే అక్కడ ఏం దేవుళ్ళ విగ్రహాలు కానీ ఇలాంటివి ఏమి ఉండవు. వాళ్ళు కేవలం నిరాకారాన్ని. అందువల్ల వాళ్ళు ఎక్కడ కూడా ఏమి కూడా ఈ రూపాలని వీటిని చూసేటువంటి పనే లేదు. వాళ్ళు అసలైనటువంటి ఓంకార తత్వమే. అందుకని వాళ్ళు ఏమంటారు, ఆమెన్ అంటారు. ఇది కూడా అంతే, ఏయుఎం ఆమ్, ఆమ్ నుంచి వచ్చింది ఆమెన్, యామ్ నుంచి వచ్చింది యామెన్, యామని యామన్ చేశారు, ఆమ్ ఆమెన్ అవిన్ చేశారు. అందువల్ల ఇక్కడ ఆమెన్ అని అంటారు. ఇది కూడా ఓంకారం. కాబట్టి ఈ ప్రకారంగా మన ఓం ఎన్ని చోట్లకు పోయినా మళ్ళీ ఇక్కడ తిరిగి షేపులు మారి, కాస్త కోస్త షేపులు మారి మళ్ళీ ఇక్కడికి వస్తాం. అంటే ఓంకారం చేత వ్యాప్తమైనటువంటిది క్రిస్టియన్ మతం, మహమ్మదీ మతం. ఓంకారంలో సత్యమైనటువంటిది ఏముంది అని అంటే నిశ్శబ్దమే, మౌనమే. ఓంకారంలో ప్రధానమైనటువంటిది ఏమిటంటే నిశ్శబ్దం, మౌనం. ఓం అని పలికిన తర్వాత, దీర్ఘ ఉచ్చారణ చేసిన తర్వాత చివరిలో మనం నిశ్శబ్దంగా ఉండాలి. ఇంకా దీంట్లో రెండవ ఆలోచన లేదు. అప్పుడు కూడా మనం మాట్లాడుతున్నామంటే మనం బుద్ధిహీనులం అయిపోయినట్టు అన్నమాట. తెలుసుకున్న తర్వాత కూడా మనం కనుక మాట్లాడుతున్నామంటే ఇక మనం బుద్ధిహీనుల కింద లెక్క. అందుకనే దక్షిణామూర్తి స్తోత్రంలో మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ అని అన్నారు. పరబ్రహ్మ స్వరూపాన్ని వ్యాఖ్యానించడానికి మౌనమే నీకున్నటువంటి ఆధారము అని. అంటే పరబ్రహ్మ తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని కనుక తెలుసుకోవాలంటే మౌనం, మౌనాన్ని నువ్వు ఆశ్రయించు అర్థమవుతుందని. అందుకనే ఆయన దక్షిణామూర్తి మౌనంగా కూర్చున్నాడు. ఎదురుగా ఉన్నటువంటి శిష్యులంతా కూడా ఆయన ఏం చెబుతాడో ఏం చెబుతాడని మౌనంగా కూర్చున్నారు. ఆయన ఏం చెప్పలేదు, వీళ్ళు ఏం వెళ్ళలేదు, కానీ వీళ్ళకి మాత్రం అర్థమైపోయింది పరమాత్మ తత్వం. అంటే మౌన వ్యాఖ్యతోటి, ఆ మౌనంతోటి అదిగో పరమాత్మ తత్వాన్ని తెలియజెప్పడం జరిగింది. అట్లానే రమణ మహర్షి కూడా అనేకమైనటువంటి సందర్భాల్లో మౌనంగా ఉంటాడు. అందరూ వచ్చి కూర్చున్నప్పుడు కూడా అలా మౌనంగా ఉంటాడు. అలా మౌనంగా ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. కానీ కొంతమందికి వాళ్ళ వాళ్ళ సందేహాలన్నీ తీరిపోతామండి. అంటే వాళ్ళు ఏదైతే అడగాలని వచ్చారో అవన్నీ కూడా ఆయన మౌనంలో ఒక చూపు చూసి అట్లా మౌనంగా ఉండేటప్పటికి దాంట్లోనే వాళ్ళకి అర్థమైపోతారు. ఈ మౌనాన్ని గురించినటువంటి గొప్ప విషయం ఉంటుంది, అది బాగా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకనంటే మౌనం అంటే మనకు అసలు ఒంటికి పడదు కాబట్టి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒక కవి అంటాడు, ఏమంటాడంటే మనం మాట్లాడటం మానేస్తే ఈశ్వరుడు మాట్లాడతాడు. నువ్వు కనుక మాట్లాడతావంటే పరమాత్మ సైలెన్స్, నువ్వు మాట్లాడతావంటే పరమాత్మ సైలెన్స్. నువ్వు కనుక మాటలు ఆపి, మనస్సుని ఆపి అలా ఉన్నావంటే పరమాత్మ వాణి ఏమిటో నీకు వినపడుతుంది. పరమాత్మ వాణి మనకి వినపడాలంటే మనం నోరు మనస్సు రెండు మూసుకోవాలి. మనం మాట్లాడతామంటే ఆయన మౌనంగా ఉంటాడు, ఎక్కడ ఉంటాడో తెలియదుగా. కాబట్టి నువ్వేం చేయాలా, దీన్ని బట్టి అర్థం చేసుకోవాలన్నమాట. కనుక నువ్వు మాటలు ఆపి, మనస్సును ఆపి భగవంతుడి యొక్క వాణిని తెలుసుకోవటం కోసం ప్రయత్నం చేయాలి. ఇదే మనకున్నటువంటి ఏకైక ఉపాయం, మార్గం. కాబట్టి మనం మౌనం అనేటువంటి దాన్ని తప్పనిసరిగా ఆశ్రయించాలి. మౌనం అని అంటే మళ్ళీ ఇక్కడ చెప్తున్నాం, మౌనం అంటే సైలెన్స్ ఆఫ్ సౌండ్ కాదు, సైలెన్స్ ఆఫ్ మైండ్. చాలామంది గట్టిగా నేను గొప్ప మౌనంగా ఉన్నానండి, అస్సలు మాట్లాడలేదు అని అనుకుంటారు, అదే గొప్ప అని అనుకుంటారు. అలా అనుకునేటువంటి వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద స్వాములు, పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే మౌనంగా ఉండడానికి ఎక్కడికో పోయి ఉంటారు. కానీ మనం ఇళ్లలో కానీ ఎక్కడైనా కానీ మౌనంగా కనుక ఉంటే, ఊళ్ళల్లో కానీ ఉంటే ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి కనుక అడిగితే అప్పుడు మనం ఏం చేయాలో ఒక అరగంట చెప్పాలి దానికి. అరగంట సేపు మాట్లాడకుండా సైగలతో చెప్పాలి. ఈ గొడవ అంతా లేకుండా ఒక మాట కనుక చెబితే ఆమె వెళ్ళిపోతారు. నువ్వు మౌనంగా ఉన్నావు, మీ అబ్బాయో భార్యో భర్తో బిడ్డో ఎవరో ఒకరు వచ్చి
అమ్మా తాళం చేయి ఎక్కడుందని అన్నాడు. నువ్వు ఎక్కడో పెట్టొచ్చు, అది తెలియల. అయ్యా గుట్లో ఉందని చెప్తే ఆమె వెళ్ళిపోతాడు, ఒక్క మాటతో వెళ్ళిపోతాడు. ఏంది నువ్వు చెప్పింది నాకు అర్థం కాదు. ఇలాగనే చెప్తే ఒక అరగంట ముప్పావు గంట కన్నా చెబితే సరిపోద్ది. అంటే నీకు అరగంట ముప్పావు గంట ఏముందంటే నీ మనస్సు అంతా కూడా ఈ తాళం చేయి ఎక్కడుందో చెప్పడంలో సరిపోద్ది అనమాట. ఎందుకే ఆ మౌనం? ఎవరిని ఉద్ధరించడానికే మౌనం. కాబట్టి మౌనం అంటే ఏమిటో తెలుసుకొని, మౌనం అంటే మాట్లాడుకుండా ఉండమని కాదు, మౌనం అంటే అవసరమైతే మాట్లాడచ్చు తప్పలేదు, కానీ మనసు మాత్రం మాట్లాడకుండా ఉండాలి. కాబట్టి అది నిజమైనటువంటి మౌనం. అటువంటి మౌనంలో ఉండాలి. మరి దీంతో ఈ ఓంకారం అనేటువంటిది ఆత్మయే, ఆత్మే ఓంకారం. ఆత్మ అనేటువంటి దానికి ఓంకారం అనేటువంటిది పేరు. మనం ఓం అన్నామంటే పరమాత్మకి సంబంధించినటువంటిది, పరమాత్మ పలికేటువంటిది అనే విషయం మనకు అర్థమైపోయింది. అయితే ఈ ఓంకారంలో ఉన్నటువంటి అకార ఉకార మకారాలతో ఈ విశ్వ తేజస్ ప్రాజ్ఞుల యొక్క తాదాత్మాన్ని, అంటే ఈ సామాన్య ధర్మాల్ని 9, 10, 11 మంత్రాల్లో మనం చెప్పుకున్నాం. ఈ విషయాన్ని బాగా స్పష్టంగా వివరించడం కోసమని గౌడపాదాచార్యులు ఇక్కడి నుంచి ఒక 5 కారికల్ని చెప్పారు. ఈ 3 మంత్రాల్లో చెప్పినటువంటి భావాలు మనకి బాగా అర్థం కావడం కోసం 5 కారికలు చెప్పారు. ఆ కారికలు మనం రేపటి నుంచి చెప్పుకుందాం.